సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది. ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, ఆ పథకం ఎట్లా చేస్తారు, ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు, మీ దగ్గర నగదేడుంది, వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకి ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులాలుంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అధ్యక్ష? అట్లనే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము 100 రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష? నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడున్నారు, బయట కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా 1 తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే, కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కష్టపడి 1వ నెల 4 తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం. ఈసారి 1వ తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం. మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష, వారు ఏదైనా ఉంటే మాట. సో మేము అధ్యక్ష దాదాపుగా 1వ తారీఖు నాడు 4800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవం కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల 1వ తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష, ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న, ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారు మాట్లాడమన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20/10/2018 నాడు మొదలుపెట్టి 30/3/2019 5 నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19 యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ 10వ నెల మొదలు పెడితే 19 మార్చి 30 తారీఖు వరకు వేసింది అధ్యక్ష. 5 నెలలు పట్టింది వాళ్లకు 2018-19 రైతు బంధు వేయడానికి. వస్తున్న ఎలక్షన్ ఇయరే కాదా, తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19/20 యాసంగి 28/1/2020 నాడు మొదలుపెట్టి
23/10/2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో మీ కర్మ కాలిందో నేనేం చెప్తా, కానీ 2020-21 అధ్యక్ష 25/12/2020 నాడు మొదలుపెట్టి 22/4/2021 4 నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట, 2022-23 అధ్యక్ష 21/12/2022 నాడు మొదలుపెట్టి 10/4/2023 4 నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటున్నారు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయినని చెప్పేటట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని, అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకులు అధ్యక్ష? వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష